హాయ్ వెల్కమ్ టు టీవీ తెలుగు రాష్ట్రాల్లో వైరస్ ఉధృతి కొనసాగుతోంది ప్రతిరోజు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది మొదట్లో తక్కువగా నమోదు అయిన పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి మొన్నటిదాకా రెండు వందలు దాటిన వైరస్ కేసులు గత వారం రోజులుగా రోజుకు వంద పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మూడు వేల నూట ఎనభై తొమ్మిది శాంపిల్స్ టెస్ట్ చేయగా ఎనిమిది వందల డెబ్బై రెండు కేసులు పాజిటివ్ కేసుగా నమోదయ్యాయి ఇక వైరస్తో ఇరవై నాలుగు గంటల్లో ఏడుగురు మృతి చెందారు ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై నాలుగు కేసులు నమోదు కాగా రెండు వందల పదిహేడు మంది వైరస్తో మరణించారు ఇక తాజాగా నమోదైన కేసుల్లో ఒక జిహెచ్ఎంసీలో ఏడు వందల పదమూడు కేసులు నమోదు కావడంతో నగరవాసులు మరింత భయాందోళన చెందుతున్నారు ఆ తర్వాత అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో నూట ఏడు కేసులు మేడ్చల్ జిల్లాలో పదహారు కేసులు సంగారెడ్డి జిల్లాలో పన్నెండు కేసులు నమోదయ్యాయి గత వారం రోజులుగా తెలంగాణలో అత్యధికంగా కేసులు నమోదవుతుండటంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర కలవరం చెందుతున్నారు ఇదిలా ఉంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో నాలుగు వేల ఐదు మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు ప్రస్తుతం నాలుగు వేల నాలుగు వందల యాభై రెండు మంది చికిత్స పొందుతున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది ఇక గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రెండు వందల డెబ్బై నాలుగు మంది డిశ్చార్జ్ అయినట్టు అధికారులు చెప్పారు ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో కూడా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఏపీలో పదహారు వేల ఏడు వందల నాలుగు శాంపిల్స్ని పరీక్షించగా కొత్తగా నాలుగు వందల నలభై మూడు మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్లో తెలిపింది వీటిలో రాష్ట్రానికి చెందిన వారు మూడు వందల తొంభై రెండు మంది కాగా పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో నలభై నాలుగు మంది ఏడుగురు విదేశాల నుంచి వచ్చిన వారుగా ఉన్నారు దీంతో మొత్తం కేసుల సంఖ్య తొమ్మిది వేల మూడు వందల డెబ్బై రెండుకి చేరింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కోవిడ్ వల్ల కృష్ణాలో ఒకరు కర్నూలులో ఒకరు అనంతపురంలో ఒకరు పశ్చిమ గోదావరిలో ఒకరు విశాఖపట్నంలో ఒకరు మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య నూట పదకొండుకు చేరింది మొత్తం నమోదైన కేసుల్లో ఇప్పటి వరకు నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఐదు మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు మంది చికిత్స పొందుతున్నారు జిల్లాల వారీగా అనంతపురంలో డెబ్బై చిత్తూరులో ఇరవై తొమ్మిది ఈస్ట్ గోదావరిలో అరవై నాలుగు గుంటూరులో ముప్పై నాలుగు కడపలో నలభై రెండు కృష్ణలో పదిహేను కర్నూలులో అరవై నెల్లూరులో ఆరు ప్రకాశంలో ఏడు విశాఖపట్నంలో ఐదు విజయనగరంలో ఆరు పశ్చిమ గోదావరిలో యాభై నాలుగు చొప్పున కేసులు నమోదయ్యాయి ఇదిలా ఉంటే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఎనభై మూడు మంది డిశ్చార్జ్ అయ్యారు అయితే తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లో వైరస్ వ్యాప్తి కాస్త బెటర్ అనే చెప్పాలి అయితే భవిష్యత్తులో ఏపీలో కూడా వైరస్ కేసులు పెరిగే అవకాశం లేకపోలేదు ఇకపోతే తెలంగాణలో పరిస్థితి మాత్రం రోజు రోజుకు విషమిస్తుంది రోజుకు వంద పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు భయపడుతున్నారు బయటకు వెళ్ళడానికి ఆలోచిస్తున్నారు మరి దీనిపై ప్రభుత్వం ఏమైనా చర్యలు చేపట్టి వైరస్ వ్యాప్తి తగ్గేలా చూస్తుందో లేదో చూడాలి